హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ కిచెన్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాజు మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా టేస్టీ కాజు మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ కాజు మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు కాజులని యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లో వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒక దాల్చినీని మూడు లవంగాలని అలాగే రెండు ఇలాయచీలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా కుక్ చేసుకొని టమాటోలని బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు చల్లారనివ్వాలి ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి మనం ముందుగా కుక్ చేసుకున్న ఉల్లిపాయ టమాటోలని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అలాగే ఆరు లేదా ఏడు వేయించిన జీడిపప్పులను వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇలా థిక్ పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి బాగా వేయించుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నాలుగు నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వన్ టేబుల్ స్పూన్ కారంని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేయాలి ఇలా మసాలాలంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మూడు నిమిషాలు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా మూడు నిమిషాలు బాగా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాలు పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఒక ఐదు నిమిషాలు పాటు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ అనేది ఇంకాస్త తిక్కింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజులని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాజులని యాడ్ చేసిన తర్వాత దీన్ని కవర్ చేసి ఒక టూ మినిట్స్ మాత్రమే కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్